ఈ నెల 4న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల వద్ద సిబ్బంది వద్ద సెల్ ఫోన్లు ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 గంటల భద్రత ఉంటుందని తెలిపారు. మరో 3 రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్నందున సీఈఓ వికాస్ రాజ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్ గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజున ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్ గా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందని తెలిపారు. Which will be covered by CCTV, and after counting it will be taken out by the same path. Barricading local, EVMs and EVM cabin machine tappa inga vere vaalu evaru kodani ledaru. So that will be an exclusive pathway only for those people. Now coming to the counting, maravega total ee rojuki ninnati 2,17,000, 2,18,000 వరకు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇది ఇంకా కొద్ది తప్పించవచ్చు, ఎందుకంటే ఈటీపీఎస్ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్ ఏమైపోతాయి, అది ఇంకా వస్తున్నాయి. 4th నాడు 8 o'clock మార్నింగ్ వరకు వాట్ ఎవర్ కమ్స్ విల్ బి టేకన్ ఫర్ కౌంటింగ్. సో స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ నంబర్స్ డైలీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 cables federal ready. దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ వన్ ఒక 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 cables ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క నియమం ఉంటాం. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఈఆర్ఓ ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ మైక్రో అబ్జర్వర్. సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్.